కొన్ని జీవితాల్లో మనం చూస్తాం ఎందుకు ఎలాంటి పరిస్థితి దాడి దీన్ని అందరూ గుర్తించాలి ఇరుకు మార్గంలోనికి ప్రవేశించిన తరువాత మనల్ని వెన్ను తట్టి ముందుకు ప్రోత్సహించేవారు తక్కువ వెనక్కి లాగటానికి పోరాడేవారు ఎక్కువ సేవా మార్గంలోనికి ప్రవేశించిన తర్వాత కూడా అది ఏ విధమైన సేవ కావచ్చు సువార్త ప్రకటించే సేవ కావచ్చు సంఘాన్ని గట్టి నడిపించే సేవ కావచ్చు ప్రార్థన విజ్ఞాపనల పరిచర్య కావచ్చు పై విచారణ కావచ్చు ఉపకార ధర్మములు చేసే సేవ కావచ్చు బోధక సేవ కావచ్చు అపోస్తలిక సేవ కావచ్చు కాపరి సేవ కావచ్చు ఉపదేశకుని సేవ కావచ్చు అది ఏ విధమైనదైనా ఎన్ని విధములైనా మనిషి అడ్డగింపబడతాడు నిరంతరం అడ్డగింపబడతాడు ఎందుకంటే దయ్యాలు నిన్ను ముందుకు ముందుకు ప్రోత్సహించే వాళ్ళు తక్కువ లాగే వాళ్ళు ఎక్కువ ఏ కొంచెం అవకాశం ఇచ్చినా పడదలొయ్యటానికి ఎప్పుడూ సన్నద్ధులై ఉంటారు వాళ్ళు మన మనుషులు మనకి నిద్ర ఆహారం ఉంది అవి మహిమ దేహదారులు గనుక వాటికి నిద్రాహారాలు అవసరం లేదు నిరంతరం పని చేయగలం సమయమందు అసమయమందు అని పౌలు చెప్పిన మాట అవి నెరవేర్చగలుగుతాయి మనకు సాధ్యం కాదు నిజం తినేది ఉండే మనకి పండుకునేది ఉండే పగలుండే రాత్రి ఉండే వాటికి ఎప్పుడు డ్యూటీయే కాబట్టి యేసు ప్రభు హైలైట్ చేశాడు ఆ పాయింట్ని వాటితో పోరాటం కనుక అవి మనకంటే జ్ఞానం కలిగినవి బలము కలిగినవి శక్తి కలిగినవి ప్రభావం కలిగినవి మన చరిత్రలు ఎరిగినవి భూలోకాన్ని ఆక్రమించుకొనున్నవి మనల్ని ఇప్పటికే ఎంతో ఎఫెక్ట్ చేస్తున్నవి మన కంటికి కనపడని శత్రువులు ఏ కోణంలో చూసినా వాటి ముందు మనం ఎందుకు పనికి రాము ఏ విధంగా ఆలోచించినా వాటి దెబ్బకి మనం చాలం కానీ వాటితోనే మన యుద్ధం విచిత్రం ఏంటంటే బలవంతుల మీదికి బలహీనులను ఎంచుకున్నాడు దేవుడు అది ఆయన గొప్పతనం సమవుజ్జి కాదు మీరు బలవంతులు బలహీనులైన నా పిల్లల చేత మిమ్మల్ని కొట్టేస్తా సవాల్ అని మేసం దిప్పాడేసయ్యా ప్రైస్ ప్రైస్లో గట్టిగా చెప్దాం అలా సవాల్ విసిరి మనల్ని రంగంలో దించాం